हाय व्यूअर्स वेलकम बैक टू माय चैनल नेनु वेट लॉस की यूज अये रागी इडली रेसिपी चूपिस्तानु दीनिकी मुंदुगा 1 ग्लास मिनपप्पु 1 ग्लास इडली रव्वा 1 ग्लास रागी फ्लोर ఈ మూడు కూడా ఒక 6 అవర్స్ అలా మనం సోక్ చేసుకోవాలి 6 అవర్స్ అయ్యాక మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి ఆ బ్యాటర్ని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసి వేసాను వేసి ఈలోపు ఏం చేయాలంటే మన రాగి ఫ్లోర్ సోక్ చేసాం కదా రాగి ఫ్లోర్ అండ్ ఇడ్లీ రవ్వ ఆ రెండు కూడా ఈ బ్యాటర్లో మిక్స్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి సాల్ట్ యాస్ పర్ అవర్ టేస్ట్ మనం వేసుకోవాలి వేసుకొని ఒక 3 టు 4 అవర్స్ అలా పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ 4 అవర్స్ అయ్యాక మన ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దాంట్లో ఘీ అప్లై చేసి ఇడ్లీ బ్యాటర్ ఎలా వేసుకుంటామో అలాగే ఈ బ్యాటర్ కూడా ఈ రాగి ఇడ్లీ బ్యాటర్ కూడా ఆ ప్లేట్స్ లో ఫిల్ చేయాలి ఫిల్ చేసిన ఆ ప్లేట్స్ ని మన ఇడ్లీ కుక్కర్ లో వాటర్ పోసి సేమ్ ఇడ్లీ లాగే మూత పెట్టేసి ఒక 15 టు 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి 15-20 మినిట్స్ అయిపోయాక ఇడ్లీ విజిల్స్ వస్తాయి కదా ఆ విజిల్ రాగానే ఆ మూత ఓపెన్ చేసి చూస్తే మన రాగి ఇడ్లీలు ఇలా సాఫ్ట్గా వస్తాయి వాటిని నేను సర్వింగ్ బౌల్లో పీనట్ చట్నీతో సర్వ్ చేసి పెట్టుకున్నాను ఇవి చాలా సాఫ్టీగా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి రాగి ఫ్లోర్ వల్ల మన హెల్త్లో అల్సర్ కానీ మన బాడీలో అల్సర్ కానీ లేకపోతే కాన్స్టిపేషన్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రాగి ఫ్లోర్ ఏదో రూపంలో వెళ్తే మన పొట్టలో ఖచ్చితంగా అవి క్యూర్ చేస్తుంది హెల్ప్ఫుల్ అవుతుంది మనకి దానితో పాటు లైక్ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఇది రాగి చాలా మంచిది రాగి ఫ్లోర్ తినడం వల్ల తొందరగా కూడా వెయిట్ లాస్ అవుతారు ఈ రాగి ఫ్లోర్ని మనం ఇడ్లీలాగా దోశలాగా చపాతీలాగా గుంత పొంగనల్లాగా ఇలా రకరకాలుగా చేసుకొని తినొచ్చు ఏదో రూపంలో దీన్ని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా వస్తాయి ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు మటుకు డే టైంలో తింటే మంచిది రాత్రి తినడం వల్ల వాళ్ళకి తొందరగా డైజెస్ట్ అవ్వదు అంటారు అది వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా తినండి వాళ్ళకి మటుకు డే టైంలో తింటే వాళ్ళకి తగ్గుతుంది హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి సో మీకు వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ముందు ముందు రోజు రకరకాల రెసిపీస్ పెట్టాలి వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను సో డెఫినెట్లీ నేను వీడియోస్ రకరకాల వీడియోస్ తీసి మీకు పెడతాను అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్